వెల్కమ్ టు సిటీ న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఆత్మరక్షణ లేదని ఓయూజేఏసీ నాయకుడు గడ్డం అశోక్ అన్నారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉన్నతాధికార వేధింపులు భరించలేక విజయలక్ష్మి అనే మహిళ ఉద్యోగం వదిలేశారని, విజయలక్ష్మి తెలంగాణ అటవీ శాఖ ఉద్యోగిని, ఆవిడ కొంతకాలంగా తన పై ఉన్నతాధికారి ఆర్ఎం డోబ్రియల్ వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. అతని వేధింపులు భరించలేక ఈ నెల 28న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్వచ్ఛంద పదవి విరమణ కోసం దరఖాస్తు చేశారని ఆమె మీడియా ముందు వాపోయారు. విజయలక్ష్మి పైన వేధింపులకు పాల్పడుతున్న తెలంగాణ అటవీ శాఖ ఉన్నతాధికారి ఆర్ఎం డోబ్రియల్ పైన తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఓయూజేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. రిప్రజెంట్ చేసుకుంది ఎంక్వైరీ వద్దని కాదండి, దోబ్రియాల్ చేసిన ఎంక్వైరీని ఆపి లేడీ ఆఫీసర్ తో వేయమన్నాను. అంతేగాని నా లేడీ ఆఫీసర్ తో ఎంక్వైరీ చేయించమన్నాను. నేను నా మీద వచ్చిన ఎంక్వైరీని, ఆరోపణలని ఎప్పుడూ కట్టుపుచ్చుకోలేదు. ఆరోపణల మీద ఎంక్వైరీ చేయండి, లేడీ ఆఫీసర్ తో ఎంక్వైరీ చేయమని 3 ఆగస్టు 2015 ఉమెన్ కమిషన్ కి రిప్రజెంట్ చేసుకున్నాను. దానికి పీసీసీఎఫ్ ఆఫీస్ నుంచి దోబ్రియాల్ సంతకం పెట్టి 30 అక్టోబర్ 2015 లేడీ ఆఫీసర్ ని వేస్తున్నాను అన్నారు. కానీ ఆయన 28 అక్టోబర్ 2015 నా మీద యాక్షన్ కి ప్రపోజ్ చేశారు. నేను ఖండించేది ఆ విషయం అండి. అంతేగాని నా మీద ఉన్న ఆరోపణలని నేను కట్టుపుచ్చుకోవాలని చూడట్లేదు. ఎంక్వైరీకి నేను ఎప్పుడు సిద్ధంగా ఉన్నాను. మహిళా కమిషన్ కి 30/10/2015 తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చిన లెటర్ కి కట్టుబడి ఉండాలి అనేదే నా నిర్ణయం అండి. గారు ఇలా వాళ్ళ కుటుంబానికి పదవులు ఇచ్చి ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులను ఈ రకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి ఐఎఫ్ఎస్ అధికారులను, అదేవిధంగా ఐఏఎస్ అధికారులను ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఇలా ఒక ఆడబిడ్డగా జయలక్ష్మి గారు, ఇలా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు మీన్స్ ఆడబిడ్డకు సపోర్ట్ చేస్తా ఉన్నాం. ఇలా జయలక్ష్మి గారు గతంలో ఉమెన్ కమిషన్ కలవటం జరిగింది. గతంలో నిజామాబాద్ లో దోబ్రియాలు చేస్తున్నటువంటి అరాచకాలను తట్టుకోలేక అక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులు నిజామాబాద్ లో గ్రానైట్ కు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న క్రమంలో ఆమె వాస్తవాలను ముందు పెట్టింది. ఇవి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఇలా నన్నెవరు ఏం చేయలేరనే ఒక ఉద్దేశంతో దోబ్రియాల్ బిడ్డ నిన్ను తెలంగాణ విద్యార్థులుగా, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా నిన్ను బొందబెడతాం, నీ తాట తీస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. తెలంగాణలో మహిళలకు రక్షణ లేదు, ఒక మహిళా అధికారిని ఆర్ఎం దోబ్రియాల్ అని ఒక ఐఎఫ్ఎస్ అధికారి ఇలా వేధించడం అనేది, ఆ వేధింపులు తట్టుకోలేక జయలక్ష్మి గారు ఇలా వీఆర్ఎస్ తీసుకోవటం అనేది జరిగింది. ఉమెన్ కమిషన్ కు పోయినా పట్టించుకోలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. అదే కాకుండా గతంలో ఎక్కడైతే సర్వీస్ లో ఉన్నప్పటి నుంచి వేధింపులకు గురి చేస్తున్న జయలక్ష్మి గారు తెలంగాణ గవర్నమెంట్ కు మొరబెట్టుకుని ఆమె అలసిపోయి ఉన్నారు. ఇలా తెలంగాణలో ఆడబిడ్డలకు ఈ రకంగా గవర్నమెంట్ సర్వీస్ లో అన్యాయం జరుగుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఇలా దోబ్రియాలనే ఒక వ్యక్తి, ఇలా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు ఒక ఐఎఫ్ఎస్ గా ఉన్న అధికారి ఈ రకంగా తెలంగాణలో ఉన్నటువంటి అధికారులకు, ఈ తెలంగాణ అనే రాష్ట్రం తెలంగాణలో ఉద్యమాలతో ఏర్పడదు అనేది ఈ రాష్ట ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇలా విద్యార్థి జేఏసీగా, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు కూడా సకల జనుల సమ్మె పేరు మీద కొన్ని ఉద్యమాలు చేసి వాళ్ళు ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవటంలో వాళ్ళు కూడా ఒక పెద్దపీట వేసి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర సాధన కోసం, ఈ రాష్ట్ర స్వప్నం కోసం వాళ్ళు కూడా తెలంగాణ రాష్ట్రంలో పోరాటం జరిగింది.